ఐ కెన్ కమ్ ఇన్ హియర్, తను గుర్తులేదన్నమాట. అది దీనికి ఆన్సర్ నేనే అన్నమాట. వేదం సినిమా కథ ఈయనకి చెప్తే బన్నీ, హీ వెంట్ టు అరవింద్ గారు, మీరు ఈ కథ అడక్కండి బేసికల్గా. ఇట్స్ అ స్టార్ట్ మై సెకండ్ ఫిల్మ్, ఓకే. అందులో ఐదు కథలు ఉంటాయి, హీస్ అ స్టార్. ఐదు కథలు ఒక కథ చేస్తున్నాడు అంతే. హీస్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ టు స్టార్ట్ విత్. దెన్ ఆఫ్ కోర్స్ స్టార్ హీరో వెన్ ఎవ్రీథింగ్ యాడ్స్. ఈ టుక్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్ ఫస్ట్. ఈ సినిమా చేస్తున్నాను నాకు చెప్పి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు సినిమా చూసిందాక ఈ కథ అడగకూడదు. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్, ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. గట్ ఫీలింగ్తో నేను చేస్తున్నాను. ఫర్ దట్ ఐ థింక్ హీ వన్ ఆల్ ద అవార్డ్స్ నో, అండ్ హీ గేవ్ మీ ఎ లైఫ్ నో. ఆ గమ్యం తర్వాత నాకు వేదం ఇస్ ఏ బిగ్ స్టెప్ ఫర్ మీ. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్, యువర్ ఇన్స్టింక్ట్, దిస్ ఈస్ రైట్, ఐ విల్ డూ దట్ ఎగ్జాక్ట్లీ అనేది నా విషయంలో జరిగింది అన్నమాట. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్ హ్యాస్ టు బి బై యువర్ చాయిస్, సో దట్ యు విల్ నాట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ఫిల్మ్. యా యా, బన్నీ అన్న, తప్పైనా కూడా దట్స్ ద డెసిషన్ ఐ టుక్. అండ్ ఐ టెల్ యూ ఫర్ ఎవ్రీబడి హూస్ హియర్, ఫెయిల్ బట్ ఫెయిల్ ఆన్ యువర్ చాయిస్. ఎవడో చాయిస్ మీద సక్సెస్ కంట మన సొంత చాయిస్ లో ఫెయిల్ లో చాలా ఆనందం ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఓకే, ఫెయిల్ ఎగ్జాక్ట్లీ. ఎవడి వల్ల మనం ఓడిపోకూడదు కదా, మనం ఓడిపోవచ్చు. తంగంట మన చాయిస్ మనం ఓడిపోయినా కూడా అందులో సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, సక్సెస్ లేకపోవచ్చు బట్ సాటిస్ఫాక్షన్ ట్రూ.